11 ఏళ్ళ తర్వాత ఉపాసన రామచరణ్ దంపతులకు చక్కని పాప పుట్టింది. పాప పేరు క్లింకర్. అయితే పాపకు మొన్న జూన్ 20 తారీఖున సంవత్సరం కాలం నిండినందున ఇక ఉపాసన రామచరణ్ తేజలు ఇద్దరు కూడా ఆ పాప బర్త్డే సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా చేశారు. అటు మెగా ఫ్యామిలీ, ఇటు అల్లు ఫ్యామిలీతో పాటుగా సెలబ్రిటీస్, ఇంకా పాలిటీషియన్స్, బిజినెస్ పర్సన్స్ రకరకాల మంది వచ్చి క్లింకరను ఆశీర్వదించారు. అయితే క్లింకర పుట్టినరోజు నాడు ఒక సంఘటన చోటు చేసుకుంది. మనం కనుక చూసుకున్నట్టయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న తర్వాత అల్లు అర్జున్కి అది కలిసి రాలేదని, ఎందుకంటే తన స్నేహితుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఓటమి పాలయ్యాడని ఇట్లా రకరకాల వార్తలు రూమర్లు వచ్చాయి కదా. అయితే ఇక అల్లు అర్జున్ క్లింకర బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి ఆయన్ని దగ్గరగా తీసుకుని ఆయనకు కంగ్రాచులేషన్స్ చెప్పి ఒక ప్రత్యేకమైన బొకేని అందచేయడం జరిగిందట. ఇక ఉపాసన రామచరణ్ల పాప క్లింకరకు బంగారు పలకని ఇచ్చాడట అల్లు అర్జున్. అయితే అది వెండి పలక, దానిపైన బంగారు పూత అక్షరాలతో క్లింకార అని ఉంటుందట. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూసిన ఆనందంలో రామ్ చరణ్ తేజ కూడా ఇక ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక అల్లు అర్జున్ కూడా మంచి ఫ్లవర్స్తో పవన్ కళ్యాణ్ విష్ చేయగా ఇక క్లీన్ కరాకు ఆ గిఫ్ట్ని అల్లు అర్జున్, స్నేహారెడ్డిలు ఇద్దరూ కలిపి ఇవ్వటం జరిగింది.